గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ఆరు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఫలితాలు చాలా ఉత్తమంగా ఉంటాయి. మూడో రాశిలో చంద్రుడు, రెండో రాశిలో మూడు గ్రహాలు బుధ, గురు, శుక్రులు, పదకొండులో శని, ఆరులో కేతువు. శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమన్వితంగా పనిచేయండి, అదృష్టవంతులవుతారు. వ్యాపారంలో ఉన్నత ఫలితాలు గోచరిస్తున్నాయి బుధానుగ్రహం వల్ల. మంచి ఆలోచన సరళితో లక్ష్యాలను పూర్తి చేయండి. మీరు అనుకున్నది సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలము. పలు మార్గాల్లో లాభాలు కనపడుతున్నాయి, పలు మార్గాల్లో లాభాలు ఉంటాయి. క్రియాశీలకమైనటువంటి కార్యాలు, కార్యాచరణ, బంగారు భవిష్యత్తు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. నిర్మలమైన ఆలోచన విధానంతో నూతనమైన విషయాలను ఆవిష్కరించే అవకాశం లభిస్తుంది. జ్ఞాన సంశోధితంగా ముందుకు సాగండి. మీ అభివృద్ధి మార్గం మీకు సుగమమవుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. పట్టుదలతో చేసే పనుల్లో విజయం ఉంటుంది. విశేష ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబ పరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వారాంతంలో చక్కని మేలు చేకూరుతుంది. ఈ రాశి వారసులు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? మేషరాశి వారికి ఇష్టదేవత ధ్యానంతో పాటు లక్ష్మీ ధ్యానం శుభాన్నిస్తుంది. గురుగారు, ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది. గురుగారు, ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి? అధిక గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు.